హాయ్ తెలుగు సినిమా అభిమానులకు అప్ టు డేట్ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. ఈ వీడియోలో 1991 సంవత్సరంలో విడుదలైన సినిమాల వివరాలు తెలుసుకుందాం. ఈ వీడియో మొదటి భాగం. అధిపతి లక్ష్మీరాజా కమర్షియల్స్ పతాకంపై కొసరాజు రాజేంద్రబాబు నిర్మాణ సారథ్యంలో సిబి మలయిల్ దర్శకత్వం వహించిన సినిమాకు మోహన్ సితారా సంగీతం అందించారు. సినిమాలో మమ్ముటి, సురేష్ గోపి, సుమలత ప్రధాన పాత్రలలో నటించారు. ఆదిత్య 369 శ్రీదేవి మూవీస్ బ్యానర్పై ఎస్ అనితకృష్ణ నిర్మించిన సినిమాకు సంగీతం శ్రీనివాసరావు, దర్శకత్వంలో ఇళయరాజా సంగీతం అందించారు. సినిమాలో బాలకృష్ణ, మోహిని, అమరీష్ పూరి, టిన్ను ఆనంద్, మాస్టర్ తరుణ్ ప్రధాన పాత్రలలో నటించారు. అగ్ని నక్షత్రం అనఘా చరిత్ర బ్యానర్పై వల్లభనేని లక్ష్మీదాసు నిర్మాతగా శరత్, దర్శకత్వంలో వచ్చిన సినిమాకు కెవి మహదేవన్ సంగీతం అందించారు. సినిమాలో శోభన్ బాబు, కళ్యాణ్ చక్రవర్తి, రజని ప్రధాన పాత్రలలో నటించారు. ఆగ్రహం కెఎస్ రవికుమార్ దర్శకత్వంలో ఎంఎస్ ఆర్ట్ మూవీస్ పతాకంపై శ్యామ్ ప్రసాద్ రెడ్డి నిర్మించిన సినిమాకు కోటి సంగీతం అందించారు. సినిమాలో రాజశేఖర్, అమల ప్రధాన పాత్రలలో నటించారు. అల్లుడు దిద్దిన కాపురం పద్మావతి ఫిల్మ్స్ పతాకంపై సూర్యనారాయణ బాబు నిర్మాతగా కృష్ణ, దర్శకత్వం వహించిన సినిమాకు చక్రవర్తి సంగీతం అందించారు. సినిమాలో కృష్ణ, శోభన, మోహన్ బాబు ప్రధాన పాత్రలలో నటించారు. అమ్మ ఉషాకిరణ్ మూవీస్ పతాకంపై రామోజీరావు నిర్మించిన ఈ చిత్రానికి సురేష్ కృష్ణ దర్శకత్వ వహించగా ఎంఎం కీరవాణి సంగీతం అందించారు. సినిమాలో సుహాసిని, శరత్ బాబు, బేబీ సునేనా ప్రధాన పాత్రలలో నటించారు. అమ్మ కడుపు చల్లగా బోయిన సుబ్బారావు దర్శకత్వంలో కినా ఫిల్మ్స్ బ్యానర్పై ఏ కృష్ణమూర్తి నిర్మించిన సినిమాకు జేవి రాఘవులు సంగీతం అందించారు. సినిమాలో సంజయ్ మిత్ర, యమున, ప్రశాంత్ ప్రధాన పాత్రలలో నటించారు. అమ్మ రాజీనామా తేజస్వి ఫిల్మ్స్ బ్యానర్పై దేవి వరప్రసాద్, త్రివిక్రమరావు, అశ్వినీదత్ ల నిర్మాణ సారథ్యంలో దాసరి నారాయణరావు దర్శకత్వం వహించిన సినిమాకు చక్రవర్తి సంగీతం అందించారు. సినిమాలో శారద, సత్యనారాయణ ప్రధాన పాత్రలలో నటించారు. ఈ సినిమాను కన్నడలో అమ్మ సినిమాగా మళ్లీ నిర్మించారు. అనుబంధాలు అమరేష్ పిక్చర్స్ పతాకంపై జయచిత్ర స్వీయ దర్శకత్వంలో నిర్మించిన సినిమాకు ఇళయరాజా సంగీతం అందించారు. సినిమాలో జయచిత్ర, రెహమాన్, రూపిణి, రఘువరన్ ప్రధాన పాత్రలలో నటించారు. అపుల అప్పారావు ఈవివి సత్యనారాయణ దర్శకత్వంలో కామధేను క్రియేషన్స్ బ్యానర్పై సురేష్ నిర్మించిన సినిమాకు రాజన్నాగేంద్ర సంగీతం అందించారు. సినిమాలో రాజేంద్ర ప్రసాద్, శోభన, బ్రహ్మానందం ప్రధాన పాత్రలలో నటించారు. ఏప్రిల్ 1 విడుదల పూర్ణతేజ క్రియేషన్స్ పతాకంపై బొట్టిముక్కల పద్మారావు నిర్మాతగా వంశీ దర్శకత్వం వహించిన సినిమాకు ఇళయరాజా సంగీతం అందించారు. సినిమాలో రాజేంద్ర ప్రసాద్, శోభన ప్రధాన పాత్రలలో నటించారు. ఈ సినిమా విశేషాలు. మొదట తెలుగులో వచ్చిన ఏప్రిల్ 1 విడుదల సినిమాను తమిళంలో సత్యవన్ సినిమాగాను, కన్నడలో మిస్టర్ హరిశ్చంద్ర సినిమాగాను, ఒడియాలో జబర్దస్త్ ప్రేమిక సినిమాగాను మళ్లీ నిర్మించారు. అశ్విని ఉషా కిరణ్ మూవీస్ పతాకంపై రామోజీరావు నిర్మాతగా మౌళి దర్శకత్వం వహించిన సినిమాకు ఎంఎం కీరవాణి సంగీతం అందించారు. సినిమాలో అశ్విని, నాచప్ప, భానుచందర్ ప్రధాన పాత్రలలో నటించారు. అసెంబ్లీ రౌడీ బిగోపాల్ దర్శకత్వంలో శ్రీ లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్ బ్యానర్పై మోహన్ బాబు నిర్మించిన సినిమాకు కెవి మహదేవన్ సంగీతం అందించారు. సినిమాలో మోహన్ బాబు, దివ్యభారతి ప్రధాన పాత్రలలో నటించారు. అస్త్రం శ్రీ విజయలక్ష్మీ క్రియేషన్స్ పతాకంపై ఎంవీఎస్ నిర్మాతగా విబిఎల్వి ప్రసాద్ దర్శకత్వం వహించిన సినిమాకు నవీన్ జ్యోతి సంగీతం అందించారు. సినిమాలో శోభన, బాలు, కుమార్ రాజా ప్రధాన పాత్రలలో నటించారు. అతిరథుడు సమైక్య క్రియేషన్స్ బ్యానర్పై ప్రభాకర్, సుధాకర్ రెడ్డి లు కలిసి నిర్మించిన సినిమాకు ఏ చంద్ర దర్శకత్వం వహించగా రాజ్ కోటి సంగీతం అందించారు. సినిమాలో భానుచందర్, నిరోషా, జేడి చక్రవర్తి ప్రధాన పాత్రలలో నటించారు. ఆత్మబంధం హరిత ప్రొడక్షన్స్ పై బూరుగపల్లి కృష్ణ నిర్మించిన ఈ సినిమాకు సునీల్ వర్మ దర్శకత్వం వహించగా ఎంఎం కీరవాణి సంగీతాన్నందించారు. సినిమాలో సుమన్, లిజీ ప్రధాన పాత్రలలో నటించారు. అత్తింట్లో అద్దె మొగుడు శ్రీ రాజీవ ప్రొడక్షన్స్ పై కేసిరెడ్డి నిర్మాతగా రేలంగి నరసింహారావు దర్శకత్వంలో వచ్చిన సినిమాకు ఎంఎం కీరవాణి సంగీతాన్నందించారు. సినిమాలో రాజేంద్ర ప్రసాద్, నిరోషా ప్రధాన పాత్రలలో నటించారు. ఈ సినిమా హిందీలో వచ్చిన ఘర్ హో తో ఐసా సినిమాను తెలుగులో మళ్లీ నిర్మించారు. బావా బావా పన్నీరు శ్రీ ప్రియదర్శిని క్రియేషన్స్ బ్యానర్పై ఏ కృష్ణారావు, కెబి ప్రసాద్ రెడ్డి లు కలిసి నిర్మించిన ఈ సినిమాకు జంధ్యాల దర్శకత్వం వహించగా చక్రవర్తి సంగీతాన్నందించారు. సినిమాలో నరేష్, రూపకళ, కోట శ్రీనివాసరావు, బ్రహ్మానందం ప్రధాన పాత్రలలో నటించారు. భారత్ బంద్ కొడి రామకృష్ణ దర్శకత్వంలో విజేత ఆర్ట్ క్రియేషన్స్ పతాకంపై ఏ సుభాష్ నిర్మించిన సినిమాకు విజయశేఖర్ సంగీతం అందించారు. సినిమాలో వినోద్ కుమార్, రఘు, అర్చన కాస్ట్యూమ్స్, కృష్ణ ప్రధాన పాత్రలలో నటించారు.
భార్గవ్. రేస్వా సిరీస్ పతాకంపై డిఎస్ నాదేశ్వరరావు నిర్మించిన ఈ సినిమాకు ఆర్ఎస్ రామరాజు దర్శకత్వం వహించగా మాధవపెద్ది సురేష్ సంగీతాన్నందించారు. సినిమాలో సుమన్ బిందియా ప్రధాన పాత్రలలో నటించారు. బ్రహ్మశ్రీ విశ్వామిత్ర. ఎన్టీ రామారావు ఎన్ఏటి పిక్చర్స్ పతాకంపై స్వీయ దర్శకత్వంలో నిర్మించిన సినిమాకు రవీంద్ర జైన్ సంగీతాన్నందించారు. సినిమాలో ఎన్టీఆర్ మీనాక్షి శేషాద్రి బాలకృష్ణ ప్రధాన పాత్రలలో నటించారు. కెప్టెన్ ప్రభాకర్. భాగ్యలక్ష్మి ఎంటర్ప్రైజెస్ పతాకంపై ఇబ్రహీం రౌతేర్ నిర్మాణ సారథ్యంలో ఆర్కె సెల్వమణి దర్శకత్వంలో వచ్చిన సినిమాకు ఇళయరాజా సంగీతాన్నందించారు. సినిమాలో విజయకాంత్ శరత్ కుమార్ రమ్యకృష్ణ ప్రధాన పాత్రలలో నటించారు. చైతన్య. శ్రీ తిరుమలేశ ప్రొడక్షన్స్ పతాకంపై సత్యంబాబు నిర్మాతగా ప్రతాప్ పోతన్ దర్శకత్వంలో ఇళయరాజా సంగీతాన్నందించారు. సినిమాలో నాగార్జున గౌతమి ప్రధాన పాత్రలలో నటించారు. చెంగల్వ పూదండ. ఆదిత్య చిత్రాలయ బ్యానర్పై సజ్జల శ్రీనివాస్ నిర్మాతగా జనార్దన్ మహర్షి దర్శకత్వంలో వచ్చిన సినిమాకు దేవేంద్రన్ సంగీతం అందించారు. సినిమాలో అజయ్ మీనా ప్రధాన పాత్రలలో నటించారు. చిత్రం భళరే విచిత్రం. శ్రీ సాయిరాం ఫిల్మ్స్ బ్యానర్పై ఆర్వి విజయ్ కుమార్ నిర్మించిన సినిమాకు ఫైఎస్ రామచంద్రరావు దర్శకత్వంలో విద్యాసాగర్ సంగీతాన్నందించారు. సినిమాలో నరేష్ రాజీవి బ్రహ్మానందం ప్రధాన పాత్రలలో నటించారు. ఈ సినిమా విశేషాలు. ప్రముఖ కవి శైలేష్ డే యొక్క బెంగాలీ రచించిన జాయమకలి బోర్డింగ్ ఆధారముగా తెలుగులో చిత్రం భళరే విచిత్రం సినిమాను నిర్మించారు. తర్వాత కన్నడంలో బొంబట్ హెండి సినిమాగాను, తమిళంలో ఆనాజగన్ సినిమాగాను మళ్లీ నిర్మించారు. కూలీ నంబర్ 1. సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్పై ది రామానాయుడు నిర్మాతగా కె రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చిన సినిమాకు ఇళయరాజా సంగీతాన్నందించారు. సినిమాలో వెంకటేష్ టబు ప్రధాన పాత్రలలో నటించారు. దాదర్ ఎక్స్ప్రెస్ శివ క్రియేషన్ పతాకంపై కె వెంకటేశ్వరరావు నిర్మించిన సినిమాకు సత్యమూర్తి దర్శకత్వంలో రాజ్కోటి సంగీతం అందించారు. సినిమాలో నాగేంద్రబాబు ప్రధాన పాత్రలలో నటించారు. దళపతి ప్రణతి ప్రొడక్షన్స్ బ్యానర్పై ఆర్వి రావు నిర్మాణ సారథ్యంలో మణిరత్నం దర్శకత్వం వహించిన సినిమాకు ఇళయరాజా సంగీతాన్నందించారు. సినిమాలో మమ్ముటి అరవింద్ శోభన శ్రీవిద్య భానుప్రియ గీత ప్రధాన పాత్రలలో నటించారు. ఎదురింటి మొగుడు పక్కింటి పెళ్ళాం. శ్రీ సాయి మాధవి ఆర్ట్స్ బ్యానర్పై డి వెంకటకృష్ణరెడ్డి నిర్మాతగా రేలంగి నరసింహారావు దర్శకత్వంలో వచ్చిన సినిమాకు జేవి రాఘవులు సంగీతాన్నందించారు. సినిమాలో రాజేంద్ర ప్రసాద్ దివ్యవాణి మాస్టర్ ఆదిత్య ప్రధాన పాత్రలలో నటించారు. ఈ సినిమాను కన్నడలో ఎదురుమనెలి గండపక్కడ్మనెలి హెంతి సినిమాగాను మళ్లీ నిర్మించారు. ఎర్రమందారం. ఈ తరం ఫిలిమ్స్ పతాకంపై పోకూరి బాబురావు నిర్మించగా ముత్యాల సుబ్బయ్య దర్శకత్వంలో వాసురావు సంగీతం అందించిన సినిమాలో రాజేంద్ర ప్రసాద్ యమున ప్రధాన పాత్రలలో నటించారు. గ్యాంగ్ లీడర్. విజయ్ బాపినీడు దర్శకత్వంలో శ్యామ్ ప్రసాద్ ఆర్ట్స్ బ్యానర్లో మాగంటి రవీంద్రనాథ్ చౌదరి నిర్మించిన సినిమాకు బప్పిలహరి సంగీతాన్నందించారు. సినిమాలో చిరంజీవి విజయశాంతి ప్రధాన పాత్రలలో నటించారు. ఈ సినిమాను కన్నడలో కుటుంబ సినిమాగాను మళ్లీ నిర్మించారు. గుణ. ఎస్ఎల్ఆర్ క్రియేషన్స్ పతాకంపై పల్లవి చరణ్ ల నిర్మాణ సారథ్యంలో సంతాన భారతి దర్శకత్వం వహించిన సినిమాకు ఇళయరాజా సంగీతాన్నందించారు. సినిమాలో కమల్ హాసన్ రేఖ రోషిణి ప్రధాన పాత్రలలో నటించారు. ఇద్దరు పెళ్లాల ముద్దుల పోలీస్. సుచిత్ర క్రియేషన్స్ పతాకంపై ఆచంట గోపీనాథ్ నిర్మించిన ఈ సినిమాకు రేలంగి నరసింహారావు దర్శకత్వంలో జేవి రాఘవులు సంగీతాన్నందించారు. సినిమాలో రాజేంద్ర ప్రసాద్ దివ్యవాణి పూజిత ప్రధాన పాత్రలలో నటించారు. ఈ సినిమా విశేషాలు. మొదట తెలుగులో వచ్చిన ఇద్దరు పెళ్లాల ముద్దుల పోలీస్ సినిమాను, తమిళంలో రెండు కొండాట్టి కావల్కారన్ సినిమాగాను, కన్నడంలో ఇబ్బరు హెందిర ముద్దిన పోలీస్ సినిమాగాను మళ్లీ నిర్మించారు. ఇంద్రభవనం. పద్మాలయ మూవీస్ పతాకంపై జి నరసింహరావు నిర్మాతగా కృష్ణ దర్శకత్వం వహించిన సినిమాకు బప్పిలహరి సంగీతం అందించారు. సినిమాలో కృష్ణ మీనా కృష్ణంరాజు ప్రధాన పాత్రలలో నటించారు. ఈ సినిమా హిందీలో వచ్చిన స్వర్గ్ సినిమాను తెలుగులో మళ్లీ నిర్మించారు. ఇంట్లో పిల్లి వీధిలో పులి కౌసల్య పిక్చర్స్ పతాకంపై బి కౌసల్య నిర్మించిన ఈ సినిమాకు పిఎన్ రామచంద్రరావు దర్శకత్వంలో శంకర్ గణేష్ సంగీతాన్నందించారు. సినిమాలో చంద్రమోహన్ సురేష్ యమున అంజన ప్రధాన పాత్రలలో నటించారు.